అందం లేకున్నా మనుషులు గౌరవించే పరిస్థితి లేదు మోటుగా ఉన్నారనో అంద విహీనంగా ఉన్నారనో మంది ఎదుటి వ్యక్తులను హీనంగా చూస్తుంటారు తమ గ్లామర్ ఏంటో తెలుసుకోకున్నా సరే ఎదుటి వారి అందాన్ని చూసి అగౌరవపరుస్తారు అవమానిస్తారు ఇది మామూలు వరకే కాదు సెలబ్రిటీలకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది తాజాగా అను అగర్వాల్ కు ఇలాంటి పరిస్థితి ఎదురైంది ఒకప్పుడు బాలీవుడ్ కాదు దేశాన్నే షేక్ చేసిన ఆష్కి సినిమా హీరోయిన్ ఇందులో కొన్ని జాకెట్ చాట్ ముద్దల లాంటి పోస్టర్లు ఐకానిక్ సీన్లు నేటికి పాపులర్ అందులో హీరోయిన్ నే ఈ అను అగర్వాల్ ఇంకా చెప్పాలంటే దొంగ దొంగ సినిమాలో కొంచెం నీరు నిప్పు అనే పాట చూసే ఉంటారు మండరత్నం షూట్ చేసిన ఈ పాట ఎప్పటికీ మోడర్న్ గానే ఉంటుంది ఇంక్లూడింగ్ మేకింగ్ కూడా అలాంటి ఈ అను అగర్వాల్ ను సోనీ చానల్ దారుణంగా ఘోరంగా అవమానించింది ఎందుకు ఏమిటి అనే ముందు అను అగర్వాల్ గొప్పతనం ఏంటో తెలుసుకుందాం పంతొమ్మిది జనవరి పదకొండున పుట్టిన అను అగర్వాల్ చదువులో టాపర్ ఢిల్లీ యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ ప్రపంచ సాహిత్యాన్ని చదివారామె అయితే ఈమె లుక్స్ చాలా హాట్ గా ఉంటాయి పైగా తేనె నలుపు తెలుపు రంగు దీంతో ఈమెను యూనివర్సిటీలో చూసిన ఓ వ్యక్తి మోడలింగ్ చేయించారు లేకున్నా చిన్న చిన్న సినిమాల్లో నటించారామే బడ్జెట్ సినిమా తీస్తున్నారు దాంట్లో నటించాలని కొరగా సారీ చెప్పారామా ఎందుకంటే ప్రియురాలి వెంట పడుతూ ప్రియుడు పాడే పాటలు ఆమెకు బోరింగ్ కానీ మహేష్ భట్ బలవంతం చేశాడు నెల రోజులు సమయం ఇస్తే చాలు పది లక్షలు ఇస్తానన్నాడు చివరకు ఆమె బలవంతంగా ఆ మూవీ చేశారు మామూలుగా మహేష్ భట్ సినిమాలంటే రొమాంటిక్ కు పెట్టింది పేరు కానీ బట్టల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటానని చెప్పింది ఆయన కూడా సరేనన్నాడు ఈ మూవీ సగం పాటలే ఉంటాయి అయితే స్టోరీ సాంగ్స్ తో ఈ మూవీ కాస్త సూపర్ హిట్ అయింది ఈ సినిమాతో మహేష్ భట్ కోటేశ్వరుడు అయ్యాడు దాదాపు యాభై ఐదు కోట్లు అప్పట్లోనే వసూలు చేసింది ఈ సినిమా ఇటు హీరో రాహుల్ రాయ్ హీరోయిన్ అను అగర్వాల్ కూడా ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు కానీ ఆమె అందాలపై మాత్రం డబ్బులు ఏరుకోవాలనుకోలేదు తనకు నచ్చితే ఎప్పుడో ఒకసారి సినిమాలు చేసేవారు ఆ తర్వాత మోడలింగ్ చేస్తూ సన్యాసం ఆమె బీహార్ వెళ్లి కర్మయోగిగా సన్యాసిగా ఓ ఆశ్రమంలో బ్రతికారు డబ్బుకు దూరంగా గ్లామర్ ప్రపంచాన్ని పట్టించుకోకుండా యోగా చేసుకుంటూ కాలం గడిపారు అయితే మారుతున్న కాలంలో యోగాతో తాను ముంబైలో ఓ విప్లవం ఆమె అందుకే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది బీహార్ లోని తన ఆశ్రమం నుంచి ముంబై వస్తుండగా కారు ప్రమాదం జరిగింది ఈ కారు ప్రమాదంలో డ్రైవర్ కు తీవ్ర గాయాలైన బ్రతికి బయటపడ్డాడు అను మాత్రం కోమాలోకి వెళ్ళింది దారిన వెళ్లే ఓ డబ్బున్న వ్యక్తి హాస్పిటల్లో జాయిన్ చేశాడు ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చుకోమని చెబితే ఆయనే దాదాపుగా ఆ రోజుల్లోనే ఇరవై వేలు చెల్లించి వెళ్లారట ఆయన ఎవరో కూడా అనుకు తెలియదు ఆ తర్వాత బంధువులు ముంబైలో చేర్పించి ట్రీట్మెంట్ ఇప్పించగా ఇరవై తొమ్మిది రోజుల తర్వాత బ్రతికి బయటపడ్డారామే అయితే బాడీలో ఎముకలు ఎన్నో విరిగాయి దవడ మొత్తం చిద్దికి చర్మం కూడా కాలినట్టయింది దీంతో ఆమె ఆ తర్వాత యోగా ట్రైనింగ్ ఇస్తూ తనకు తానుగా హాయిగా కాలం గడుపుతూ ఉన్నారు అయితే సోనీ టీవీలో వచ్చిన కపిల్ శర్మ షోలో గెస్ట్గా వచ్చారామే అది కూడా తన పాత హీరో రాహుల్ రాయ్ తో కలిసి ఈ షో తర్వాత అదే ఛానల్ నిర్వహిస్తున్న ఇండియన్ ఐడల్ కు పిలిచారు ఆమె కూడా సరదాగా పాల్గొన్నారు ఆష్కి సినిమాలోని పాటలను కుమార్ సాను పాడాడు కంటెస్టెంట్ లకు మంచి మాటలు చెప్పిన అను చూసి అంతా చప్పట్లు కూడా కొట్టారు షూటింగ్ అద్భుతంగా సాగింది కానీ ఈ షో నిర్వాహకులు టెలికాస్ట్ చేసినప్పుడు అను అగర్వాల్ కనిపించకుండా మొత్తం ఎడిట్ చేసి కట్ చేశారు తన షో చూసుకునేందుకు టీవీ ముందు కూర్చున్న అను ఎంతో బాధపడింది కన్నీళ్లు పెట్టుకుంది పిలవడం ఎందుకు పిలిచి అవమానించడం ఎందుకు నా సమయం మీ సమయం రెండు వృధా కాదని ఓ ఇంటర్వ్యూలో సోనీ వారిని విమర్శించారు తప్పు ఎవరిదనేది కాదు నేను ఎవరిని తిట్టను ఎందుకంటే నేను సన్యాసిని కానీ మరొకరిని ఇలా అవమానించకండి ఇది పద్ధతి కాదని శృతిమెత్తగా చెప్పారు అయితే స్క్రీన్ మీద ఆమె అందవిహీనంగా ఉందనే ఉద్దేశంతో అను కనిపించకుండా కట్ చేశారనేది బయట వినిపిస్తున్న టాక్ కానీ ఇదే అందానికి దేశమంతా ఒకప్పుడు పెద్ద అయింది వయసుతో పాటు యాక్సిడెంట్ కారణంగా మారిన అను అందంగా లేదని ఎడిటింగ్ లో కట్ చేయడంపై సోనీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఫ్యాన్స్ అందంతో సంబంధం ఏంటి మనుషులు ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నారు అనడానికి ఇదో ఉదాహరణ మాత్రమే అంటున్నారు నెటిజన్లు మరి మీరేమంటారు తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి